సూర్య తనికి తానుగా రావాలి తప్ప బలవంతంగా అతన్ని నా వైపుకి తీసుకురాలేనరా ఒకవేళ తీసుకొచ్చినా లాభం ఉండదు అలా ఏం కాదు నిలా సూర్య స్వతహాగా చాలా మంచోడు రావులోడు సీతను అనుమానించినట్టే నీ రావుని నిన్ను తప్పుగా అనుకోకమ్మా ఉండబట్లేక అడిగేసినాను కానీ నీ మొహంలో చింత చూస్తుంటే నువ్వెన్ని కట్టాలని ఎదుర్కొనొచ్చావో తెలుస్తుంది అయినా నాకు బొర్లేదు గాని ఇట తినేటప్పుడు అడిగే ప్రశ్నలేనయ్యి తినమ్మా తిను తినబ్బి అడిగానని మనసులో పెట్టుకోబాకు తినమ్మా కడుపు నిండా తినండి చాలబమ్మా పాప బంగారల్లా ఉన్నారు ఎంతకి నీ పేరేటమ్మా సీతమ్మ వారికి కష్టాలు తప్పలేదన్నావు కదా బామ్మ అందుకే ఆవిడ పేరు పెట్టుకున్న నాకు కూడా కష్టాలు ఇచ్చాడు దేవుడు నా పేరు జానకి బామ్మ మరి నీ పేరేటబ్బి ఇది సీతలాంటిదైతే నేను హనుమంతులంటను బామ్మ నా పేరు అంజి సరిపోయింది కడుకోండి నీలా పేరెందుకు మార్చి చెప్పావు ఇకపై మన పేర్లు అవేరా బాలు అదేంటి యా ఎందుకు ఎందుకంటే ఏం చెప్పమంటావురా మనుషులే మారుతున్నప్పుడు ఇంక పేర్లు మారడంలో తప్పేముంది ఎందుకు నాకు అలా చెప్పాలనిపించిందో తెలియదు కానీ అది మన మంచికే అనిపిస్తుంది
పదండి పదండి లాంచ్ వచ్చే టైం అయ్యింది పదండి రారా అబ్బిరారా రామ్మా లాంచ్ వచ్చే సమయం అయింది త్వరగా రండి ఇదే ఆకర్ది తర్వాత లేవు మళ్ళీ ఇంకా ఉదయమే చూడమ్మా కట్టం వచ్చిందని కలతపడు మాకు గుండె నిబ్బరంతో ఉండు ఎరా అబ్బి కథ ధైర్యం చెప్పు అయినా రాములోని పెళ్ళన్న జానికి మాత రాతలోనే కట్టాలి తప్పలేదు ఇక మిగతా ఓళ్ళో లెక్క బెంగ పెట్టుకో మాకమ్మా నీ రాముడు కూడా నీ కోసం వచ్చే రోజు త్వరలోనే వస్తాది ధైర్యంగా ఉండు చికన్ సూప్ మేరకు కూడా కాన్ రావడం లేదు ఈ పాటికే ఒడ్డుకు సేరేదే ఏందబ్బా ఈ డోరో సేకటి పడతా ఉంది ఎప్పుడు లాంచ్ వచ్చి ఎప్పుడు మిమ్మల్ని దరికి చేరుతాదో ఏందో ఓ ముసలే ఆ ఇప్పుడు పడవ రాలంట రేపే ఎందుకని రిపేర్ వచ్చిందంట అది సంగతి అట్ట చెప్పు లేకపోతే ఈ పాటికే జనం పోగై ఉండేవాళ్ళు కదా ఒరే అబ్బి ఈ రాత్రికి మీరు ఉండేది మా ఊళ్ళోనే పదండి ఉదయం ఎల్దురు గాని పదండి ఏంది మొహమొహాలు చూసుకుంటున్నారు పదండి యాడుండాలనా మా ఊర్లో రావులూరు గుడి ఉంది పార్వతమ్మ ఇల్లుంది పదండి ఇంటికి వెళ్దాం పదండి ఆ రండి రండి తీరిగ్గా పేపర్ చదువుతున్నారు ఏం చేయమంటారమ్మా ఇంట్లో రాజకీయాలు పూర్తయ్యాయి కదా బయట రాజకీయాల పరిస్థితి ఏంటా అని చూస్తున్నాను ఖాళీగా ఉంటే ఏం తోచట్లేదమ్మా మీరు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు మూర్తిగారు ఈరోజు నుండి
మిమ్మల్ని సూర్యకి పిఏగా అపాయింట్ చేస్తున్నాను. థాంక్స్ అమ్మా. నా అవసరాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు. మీ అవసరం ఆలోచించి కాదు, నా అవసరం తీర్చుకోవడానికి మిమ్మల్ని ఆఫీస్కి పంపిస్తున్నాను. ఆఫీస్లో పాత బాస్, అదే ఆ నీలకి నమ్మకస్తులైన వ్యక్తులు కొంతమంది తప్పకుండా ఉంటారు. మీరు వెళ్ళి మెల్లమెల్లగా వాళ్ళ అడ్డు తొలగించాలి. అలాగే ఆఫీసులో జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తూ ఉండాలి. సరేనమ్మా. సూర్య సైన్ చేయబోయే ప్రతి ఫైల్ నా దృష్టికి వచ్చిన తర్వాతే సూర్య టేబుల్ మీదకి వెళ్ళాలి. అర్థమైంది కదా మూర్తి గారు? అర్థమైందమ్మా. అధికారం మీ చేతుల్లో ఉండాలి, అలంకారంగా సూర్య చైర్మన్ పదవిలో ఉండాలి, అంతేగా? ఎలా డీల్ చేస్తానో చూడండి. నమస్కారం అమ్మా. నమస్కారం లాయర్ గారు. రమ్మన్నారంట? అవునండి. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత నేను మిమ్మల్ని కలవలేదు కదా. నిజంగా మీరు చాలా గొప్ప సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మీలాంటి వాళ్ళకి సాయం చేస్తేనే కదమ్మా మాలాంటి వాళ్ళు బతకగలిగేది. లాయర్ గారు, మీరు లౌక్యం తెలిసిన వ్యక్తులు, పైకొస్తారు. మీ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నట్టున్నారు కదా? అవునమ్మా. 25 లక్షలు పంపిస్తాను, పెళ్లి ఘనంగా జరిపించండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నా సర్వీసులో ఎంతో మందికి సాయం చేశానమ్మా, కానీ ఏ క్లయింట్ దగ్గర నుంచి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయలేదమ్మా. మీరు నాకు చేసిన సాయం అటువంటిది లాయర్ గారు. మీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను, అందుకే మిమ్మల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను, ఈ డబ్బిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను అడగండి. తప్పకుండా అడుగుతాను. కానీ మీరు నాకు సాయం చేసినట్టుగాని నేను మీకు డబ్బు ఇచ్చినట్టుగాని ఎక్కడా బయటపడకూడదు. అలాగేనమ్మా. మరి ఆ డాక్యుమెంట్స్, ఫైల్స్ అన్నీ ఎప్పుడు తీసుకురమ్మంటారు? ప్రస్తుతం వాటిని మీ దగ్గరే ఉండనివ్వండి. సూర్యకి నా కూతురికి పెళ్లి జరిగితే మళ్లీ ఎలాగూ ఆస్తి అంతా నా కూతురి పేరు మీదకో లేక వాళ్లకి పుట్టబోయే పిల్లల పేరు మీదకో మార్చాల్సి వస్తుంది. అంతవరకు అవి మీ దగ్గరుండడమే సేఫ్. సరేనమ్మా, వస్తాను. అలాగే వస్తానండి. అంటే మీకింకా సూర్యబాబు మీద నమ్మకం కలగలేదమ్మా? మూర్తిగారు, ఖాళీగా ఉన్నారు కదా అని పనికిమాలిన ప్రశ్నలు వేయకండి. మీకు అప్పగించిన పనిని సక్రమంగా చెయ్యండి చాలు, వెళ్ళండి. పార్వతమ్మా, ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకు? ఎవరికైనా అప్పగించవచ్చు కదా. మీకు తెలియందే ఉంది అయ్యోరు, మన ఊళ్ళో సాయం చేయడానికి ఎవరొస్తారు? ఒకవేళ వచ్చినా ఏదో ఆశించేవాళ్లే తప్ప.
భక్తితో రాములోరికి సేవ చేసేది ఎవరు చెప్పండి? అయినా ఈ పనులన్నీ నాకు కట్టంగా ఉండవయ్యా, మనసుకి తృప్తిగా ఉంటాయి. నీకంతటి భాగ్యం కలిగించాడు ఈ కోదండరాముడు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి పర్వతమ్మ. పోనీలే, అయినవాళ్లను లాక్కొని ఆ రాముడే నీకైనవాడయ్యాడు. అవును, నిన్న మన ఊరొచ్చిన అబ్బాయి అమ్మాయి వెళ్ళిపోయారా? వాళ్లని జాగ్రత్తగా పంపించావా లేదా? లేదయ్యోరు, నిన్న సాయంకాలం లాంచ్ రాలేదు, అందుకే వాళ్లని రాత్రి నాగుడిసులోనే ఉండమన్నాను. ఇప్పుడు ఉదయం లాంచ్కి బయలుదేరతారు. అలాగా? మరి ఆ మాట చెప్తే రాత్రి తినడానికి ఏమైనా పంపించేవాణ్ణి కదా. పర్లేదయ్యా, ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకున్నారు. పాపం మంచి పిల్లలు, శానా కట్టాల్లో ఉన్నారయ్యా. ఆ అమ్మిని భర్త వదిలేశాడంట. ఆ పిల్లయ్యే సీతమ్మోర్ కట్టాలేనండి, తోడుగా ఉన్నాడే అంజి. ఇప్పుడు వాడు తప్ప వేరే ఏ ఆసరా లేదా పిల్లకి. ఆడు సూతేనేమో అమాయకుడు, ఎట్టా బతుకుతారో ఏందో. ఎక్కడికెళ్లాలో కూడా తెలియట్లేదయ్యా వాళ్ళకి. అలాంటప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు కదా పార్వతమ్మ, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? నిజమేనయ్యా, ఈ ఆలోచనే నాకు తట్టలేదు. కాని ఆ పిల్లను చూస్తే ఆత్మాభిమానం గల పిల్లలా ఉంది, ఒప్పుకుంటుందో లేదో. చూడు పార్వతమ్మ, ఆ అమ్మాయి వాళ్ళిక్కడికి రావడం, వాళ్ల గురించి నువ్వు తెలుసుకోవడం, మనకి ఆలోచన రావడం, అన్నీ ఆ రాములవారి కల్పించినవే కదా. వెళ్ళి ఓ మాట అడుగు, ఒప్పుకుంటే సరే, లేదంటే వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. బలవంతం చేయకు, వాళ్ళకిష్టమైతేనే ఉండమను. అటగనయ్యా. చూడు పార్వతమ్మ, ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తే నువ్వు రోజూ స్వామివారికి చేస్తున్న దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. పాపపుణ్యాల మాట ఆ దేవుడికెరుగు, కాని ఆ పిల్లకి మంచి జరిగితే అంతే సాలయ్యా. ఎల్లొత్తానయ్యా. వస్తాను. మంచిది. లాంచ్ వచ్చే సమయం అయిందే, మా అమ్మ ఇంకా రాలేదు. ఎలాగే పోనీ, మనం బయలుదేరదామా? రే, చెప్పకుండా ఎలా వెళతాంరా. పాపం తను మనల్ని ఎంత బాగా చూసుకుంది, తను వచ్చాక వెళ్దాంలే. ఏంది, ఏడ్నుంచున్నారేంటి? లోపల కూకోపోయినారు. మేం బయలుదేరతాం బామ్మ, లాంచ్ వచ్చే టైం అయిందేమో. ఏంది బయలుదేరతావా? యాడికని వెళ్తావమ్మా, ఏండే ఉండొచ్చు కదా. ప్రపంచం చాలా పెద్దది బామ్మ, ఉండడానికి మాకెక్కడూ చోటు దొరక్కపోదు. అయినా మేమిక్కడుంటే మేము నీకు భారమవుతాం. నా వల్లెవరూ ఇబ్బంది పడకూడదు బామ్మ, అది నాకిష్టం ఉండదు. ఇప్పటికే మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవ్వడం లేదు. రుణబంధాలు తీర్చుకుంటే తెగిపోయేంత సిన్నవి కాదమ్మా.
ఏమో మన మధ్య ఏర్పడిన ఈ చిన్న పరిచయం విడదీరాని బంధంగా మార్చేమో కాలమే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది నేను నిన్నుండమని బలవంతం చేయలేను అటాని వెళ్ళమని మనస్ఫూర్తిగాను అనలేను నీ జీవిత నీటం ఒరే అంజీ జాగ్రత్తగా చూసుకోరా వస్తాంబమ్మ అయ్యో 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 మెల్లగా మెల్లగా అమ్మా మెల్లగా అనుకుంటానే ఉన్నాను పాపం ఒన్నింటి పిల్ల నేను పెట్టిన కుడి ఎట్టా తింటాదో ఏందో అని అదే తేడా చేసినట్టుంది అదేం లేదు బామ్మా కడుపుతో ఉంది కదా అందుకే అయ్యుంటది ఏంది కడుపుతో ఉందా